హాయ్ వెల్కమ్ టు యో యోస్నీ టాకేస్ తెలుగు బుల్లితెర మీద ఎన్నో షోలు వచ్చినా తిరుగులేని టీఆర్పీతో దూసుకుపోతుంది జబర్దస్త్ కామెడీ షో గురువారం శుక్రవారం రెండు రోజులు ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇక ఈ రెండింటిలో ఆది సుధీర్ స్కిట్స్ కి స్పెషల్ ఆడియన్స్ ఉంటారు ముఖ్యంగా ఆది పంచ్లు ఆటంబాంలా పేలుతుంటాయి అయితే అతని పంచులపై తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి దొరబాబు శాంతి స్వరూపుల మీద ఆది వేసే పంచులు నవ్వులు తెప్పిస్తూనే విమర్శకులకు పని చెబుతున్నాయి ఆది తన పంచు డైలాగులతో స్కిట్ ను పైకి లేపుతుంటాడు కొత్త మాటలు లేకపోయినా కూడా కొత్త పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు దానికి తోడు జరిగిన విషయాలను వాడుకోవడంలో ఈయన కంటే తోపు ఎవరూ లేరు మరీ ముఖ్యంగా కాంట్రవర్సీ విషయాలపై అదిరిపోయే పంచులు వేస్తుంటాడు హైపరాది తాజాగా కూడా ఇదే చేశాడు తన టీంలో ఉన్న దొరబాబుతో పాటు పరదేశి ఆ మధ్య ఓ కేసులో దొరికిపోయారు అందులో నిజానిజాలు ఇంకా బయటకు రాలేదు వాళ్ళు నిజంగానే ఆ పని చేశారా లేదంటే అనుకోకుండా వెళ్ళి అడ్డంగా బుక్ అయిపోయారా అనేది ఇప్పటికీ స్పెన్సే అయితే ఆ సంఘటనను మాత్రమే తన కామెడీ కోసం తరచుగా వాడేసుకుంటున్నాడు హైపర్ ఆది ప్రతిసారి తన స్కిట్లో ఖచ్చితంగా దొరబాబును టార్గెట్ చేసి పంచులు వేస్తూనే ఉంటాడు ఆ ఘటనను గుర్తు చేసి మళ్లీ మళ్లీ కామెడీ పుట్టిస్తూనే ఉంటాడు ఆది ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఆది అయితే ఈసారి ఏకంగా దొరబాబు భార్య ముందే ఆయన పరువు తీశాడు ఆది ఎప్పట్లాగే దొరబాబు ఘటనపై పంచులు వేశాడు ఆది వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో ఆది దొరబాబుతో ఓ ఆట ఆడుకున్నాడు స్కిట్లో భాగంగా దొరబాబు నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ చెప్తాడు వెంటనే సీన్ లోకి దొరబాబు రియల్ లైఫ్ అమ్ములు వచ్చేస్తుంది వచ్చి మరి నేనేవరు అంటుంది అమ్ము అంటూ దొరబాబు అనబోతుంటే నన్నేమో అమ్ము అమ్ము అంటావు నువ్వు అక్కడ చేసే పనులు చూసి నేనేమో అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుందంటూ పంచి వేసింది అక్కడ డైలాగ్ చెప్పింది దొరబాబు భార్య అయినా చెప్పించింది మాత్రం హైపర్ అయితే కామెడీ కోసం మరింతగా దిగజరాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది ఈ కామెడీ విషయంలో ఆది కాస్త హద్దులు పెట్టుకుంటే మంచిదని అవతలి వాళ్ళ భావాలను అంతగా హట్ చేసి కామెడీ పుట్టించాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలుకుతున్నారు అయితే దొరబాబుకే లేని బాధ మీకెందుకంటూ హైపరాది కూడా వాళ్ళకు రివర్స్ కౌంటర్స్ బాగానే వేస్తున్నాడు ఏదేమైనా కూడా అప్పుడు దొరబాబు దొరికితే దాన్ని కొన్ని వారాలుగా హైపరాది మాత్రం బాగానే యూజ్ చేసుకుంటున్నాడు ఇక దానికి దొరబాబు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతూ కామెడీ పండించే ప్రయత్నం చేస్తున్నాడు హలో సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కది కొట్టండి